రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అలాగని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయంగానే ఏదైనా శత్రుత్వమైనా లేదంటే మిత్రుత్వమైన మిత్రుత్వం అయితే ఎక్కువ రోజులు కొనసాగుతుంది కానీ శత్రుత్వం మాత్రం మళ్ళీ పార్టీ మారడానికి సేపు ఉంటుంది మళ్ళీ ఇద్దరు ఒకే పార్టీలోకి వెళ్తే మాత్రం మళ్ళీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్గా మారిపోతుంటారు పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే రాయలసీమ విషయంలో ఇవన్నీ ఇలా చెప్పుకోవచ్చా రాయలసీమ రాజకీయాలకు సంబంధించి శాశ్వత శత్రువులు ఉండరు అంటే నమ్ముతారా అంటే కనుక కాస్తంత అనుమానించాల్సిన విషయం టక్కున సమాధానం చెప్పడం ఎందుకంటే ఇప్పుడు తాజాగా భూమా అఖిల ప్రియకు సంబంధించి మాజీ మంత్రిగా పనిచేశారు ఆమె గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు భూమా నాగిరెడ్డి గారు అలాగే శోభారెడ్డి గారి శోభా నాగిరెడ్డి గారి రాజకీయ వారసురులుగా వారసురాలుగా అఖిల ప్రియ కొనసాగారు ఆమె వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకే అప్పట్లో మంత్రి పదవి తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా ఆ టైంలో చక్రం దిప్పారు మంత్రిగా ఆమె అయితే వాస్తవానికి ముందుగా వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు గతంలో శోభానాగరెడ్డి గారు కూడా గత ముందు పీఆర్పీలో చేసి పిఆర్పి తర్వాత వైసీపీలోకి వచ్చి వైసీపీ తరఫున ఉన్నవాళ్ళు కాకపోతే అనుకోకుండా అఖిర్ప్రియం మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం అయితే అక్కడ రాజకీయాలు చూసుకుంటే వాళ్ళ కుటుంబ రాజకీయాలు చూసుకుంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఏవి సుబ్బారెడ్డి గారికి వాళ్ళ రాజకీయ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో కానీ స్నేహభావం నేపథ్యంలో కానీ అది ఆ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అప్పట్లోనే ఏవి సుబ్బారెడ్డి గారు టీడీపీలో ఉన్నారు అలాగే అఖిలప్రియ కూడా టీడీపీలో కొనసాగారు అయితే చంద్రబాబు గారి హయాంలో వాళ్ళిద్దరూ కాస్తంత అప్పట్లో సఖ్యతగానే పనిచేశారు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కితే ఈమెకు మంత్రి పదవి దక్కింది సరే ఇప్పుడు ఇద్దరు ఒక రకంగా మాజీలుగానే మారిపోయారు ఇద్దరికి కూడా పోస్టులు లేవు కాకపోతే వ్యక్తిగత విద్వేషాలు వ్యక్తిగత గొడవలు మాత్రం ఇంకా అవి అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి చాప కింద నీరులాగా అవి ఎప్పుడు బుసలు కొడతాయో తెలియదు అవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఎవరికి వాళ్ళు తన తన మీద తనకు ట్ ఉందని వీళ్ళు చెప్పడం వీళ్ళ ద్వారా నుంచి వాళ్ళకి థ్రెట్ ఉందని చెప్పడం ఈ ఆరోపణలు అయితే గత మూడు నెలల క్రితమే దీని మీద సంబంధించి కడప పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అయితే దీంట్లో కొంతమందిని అరెస్ట్ చేసిన ఎవరు ఏవి సుబ్బారెడ్డి గారు ఫిర్యాదు మేరకు కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ ఏ ఫోర్గా అలాగే ఏ ఫైవ్లుగా ఉన్న వాళ్ళని మాత్రం అలాగే ఉంచేశారు అనేది తాజాగా కడప ఎస్పీని కలిసి మరి మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది సుబ్బారెడ్డి గారి ప్రధాన ఆవేదన ఇప్పటికే ఏవి సుబ్బారెడ్డి గారి ప్రధాన ఆవేదన అయితే ఆమె నుంచి తనకు ముప్పు ఉంది ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి సుబ్బారెడ్డి గారు గట్టిగానే కోరుకుంటున్నారు కానీ ఎందుకు ఇంకా పట్టించుకోవట్లేదు ఒక పక్కన ప్రస్తుతం ఉన్నది వైసీపీ ప్రభుత్వం అలాగని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు ఏవి సుబ్బారెడ్డి గారు ఒకవేళ వైసీపీ తలుచుకుంటే ఆమె ఆల్రెడీ ఏ ఫోర్గా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయించవచ్చు లోపల వేయించవచ్చు కానీ ఎందుకు చేయట్లేదు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో ఒక కొలిక్రాని ప్రశ్నగా ఉండిపోయింది అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలు తెర మీదకు వస్తున్నాయి రాజకీయంగా భూమా అఖిలప్రియ భవిష్యత్తులో ఒక మరొక స్టెప్ తీసుకోబోతుంది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆమె మళ్ళీ అక్కడికే వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ వైసీపీలో చేరే ఆలోచనలో భూమా అఖిలప్రియ ఉంది అందుకే ఇప్పుడు ఎందుకో ఆమెని అరెస్ట్ చేయడం అనే ఆలోచన చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనేది అలాగే అంటే ఇది నిజమా కాదా అనే అంశం పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాజకీయ వర్గాల్లోనే ఇదే చర్చ జరుగుతోంది నిజానికి టీడీపీ మాజీ మంత్రులు వ వరుసగా వైసీపీ జైల్లో పడుతూ వస్తుంది వాళ్ళ మీద ఉన్న లేదంటే గతంలో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తూ అయితే అఖిలప్రియ కూడా అలా చూసుకుంటే ఆమెను కూడా ఏ ఫోర్గా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కేసుకు సంబంధించి ఆమెను కూడా జైల్లో తీసుకు పెట్టచ్చు కానీ ఎందుకు పెట్టట్లేదు అంటే ఒక రకంగా మహిళలు జోలికి వెళ్లట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇది కూడా ఉంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అంశంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ ట్రావెల్స్ చెందిన బస్సులు వాళ్ళ భార్య పేరు మీద అది ఉన్నాయి కానీ కావాలనే వాళ్ళని ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు నమోదు చేయలేదు అనేది కూడా అంటే మహిళల్ని ఇరికించడం ఆయనకి ఇష్టం లేక మహిళల జోలికి వెళ్ళట్లేదు అనేది ఒక రకంగా మహిళలకి ఇచ్చే గౌరవం అని అనుకోవాలా లేదంటే వేరే రాజకీయం అనుకోవాలనేది రాజకీయ విశ్లేషణలు ఆలోచిస్తున్న పరిస్థితి ఒక పక్క సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు భూమా అఖిలిప్రే విషయంలో అంటే ఈమె మాజీ మంత్రిగా చూడాలా ఇక్కడ లేదంటే ఒక మహిళగా చూడాలా అదే ఒక ఆలోచన ఇదే నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చూపించట్లేదు అంటే ఒకవేళ భవిష్యత్తులో ఆమె పార్టీ మారే అవకాశం ఉంది ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది ఇంకా టీడీపీలో ఇవ్వడలేము టీడీపీలో కంటిన్యూ అవ్వలేము ఖచ్చితంగా అధికారంలో ఉన్న వైసీ వైసీపీకి వెళ్ళాలి ఎందుకంటే జగన్ గారితో కూడా ఆమెకు అప్పట్లో సాన్నిహిత్య సంబంధమే ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా మంచి స్నేహితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ ఒకసారి కలిసి ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఆ మంతనాలు కూడా జరుగుతున్నాయి తెర వెనక అందుకే ఆమె అరెస్ట్ చూపించట్లేదు అనేది కూడా ఒక వర్గం చేస్తున్న ఆరోపణ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం ఒకవేళ నిజంగా త్వరలోనే వైసీపీలో చేరే ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకుంటారా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి